నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ప్రస్తుతం మనము పల్లె రఘునాథ్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఈ రాజకీయాల్లో ఈ వ్యక్తికి కావచ్చు, ఈ పేరుకి పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు. చాలా సుదీర్ఘ రాజకీయాలు ఆయన చూశారు. సో ప్రస్తుత రాజకీయాలతో పాటు భవిష్యత్ రాజకీయాలు, గత రాజకీయాల గురించి కూడా సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇప్పుడు జస్ట్ ఒక 2 మంత్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభమైనట్లే అయినట్లే స్టార్ట్ అయినట్టే. ఎలా ఉంది మరి, మీరు సిద్ధంగా ఉన్నారా ఎదుర్కోవడానికి? డెఫినెట్గా నేను దాదాపు ఇది నాది 6వ ఎలక్షన్ ఎమ్మెల్యేగా. ఎమ్మెల్సీగా ఓసారి చేశారు. ఓసారి చేశారు. 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎమ్మెల్సీ, విప్ చీఫ్ విప్ మినిస్టర్గా చేశారు. మినిస్టర్ చేశారు కాబట్టి నాకు ఎలక్షన్స్ అలవాటే. అలవాటే. సర్పంచ్ ఎన్నికలు చేశా, ఎంపీటీసీ ఎన్నికలు చేశా, జెడ్పీటీసీ ఎన్నికలు చేశా, మున్సిపల్ ఎన్నికలు చేశా. నా ఇది 6వ సారి బీఫామ్ ఇది. చూడని ఎలక్షన్ లేదు. చూడని ఎలక్షన్ లేదు. ఇట్లా మీ మరి ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గం గురించి మాట్లాడదాం. ప్రస్తుతం ఎలా ఉంది అంటే వరుసగా గెలుస్తూ వచ్చాను మీరు. బట్ 19లో ఏమైందో ఏమో, ఒక్కసారి చూద్దాం అనుకున్నారు ఏంటో జనాలు కూడా. అలా సడన్ అక్కడ వైసీపీకి ఓటేసి గెలిపించడం జరిగింది. నేను మొదట నల్లమా నియోజకవర్గానికి ప్రాధాన్యత వహించాను. రీఆగ్రేషన్లో పుట్టపర్తి నియోజకవర్గం వచ్చింది. పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా 2 సార్లు గెలిచా. 2019 ఎన్నికల్లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఛాన్స్, ఒక ఛాన్స్ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి అయితే ఈ సరైన చేస్తాడు అని ప్రజలందరూ నమ్మారు. ఆయనకు ఓట్లు వేశారు కాబట్టి ఆ టైంలో మాలాంటి వాళ్ళు కూడా ప్రజలు పక్కన పెట్టారు. సో ఇప్పుడు ఆ మొత్తం ఇప్పుడు అప్పుడున్న సిచ్యుయేషన్కి ఇప్పుడున్న సిచ్యుయేషన్కి ఏమైనా మార్పు వచ్చిందంటారా? ఏమైనా మీ నియోజకవర్గ పరిధిలో ప్రజల్లో కావచ్చు. 100కి 100% తేడా ఉంది. కారణం ఏమంటే నాకు ముందు నుంచి కూడా నియోజకవర్గం మీద ఒక పట్టు ఉంది. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా, ఏ కష్టం ఉన్నా బంధువులు రారు, 108 రాదు, దేవుడు రాడు, పల్లె రఘునాథుడు వస్తాడు అనేది ప్రజల్లో ఆ నినాదం ఉంది. నేను అంత హాజరవుతా అంటే నేను నా కుటుంబం కంటే కూడా పుట్టపర్తిలో ఉండే ప్రజలే నా కుటుంబంగా భావించి రాత్రింబోలు అహర్నిశలు కృషి చేస్తూ వచ్చా. ఏది ఇబ్బంది ఉన్నా నేను పరిష్కరిస్తా. ఉదాహరణ కరోనా సమయంలో 70,000 కుటుంబాలకు 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిత్యావసర వస్తువులు, కాయగూరలు ఇచ్చా. పుట్టపర్తిలో వరదలు వస్తే నడుము నూతు నీళ్ళలో 5 రోజులు నీళ్ళలో పోయి వాళ్ళకు పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గంలో ఉండే పిల్లలకి అందరికీ ఇన్సూరెన్స్ నేనే కడుతున్నా, బాల భీమాని. కాబట్టి ఏ సంక్షేమ కార్యక్రమమైనా, ఏ అభివృద్ధి కార్యక్రమమైనా పుట్టపర్తిలో నేను 100% చేస్తున్నా. పుట్టపర్తిలో పల్లె ఓ బ్రాండ్ ఉంది. నేను చూడని ఊరు లేదు, తట్టని తలుపు లేదు, మాట్లాడిన మనసు లేడు. ఈ 20 ఏళ్ళ సుదీర్ రాజకీయ చరిత్రలో ఒక ఊరికి 100 సార్లు పైచిలకు పోయింటారు. కాబట్టి ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి ముసలి వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా ఇప్పటికి నేను ఎమ్మెల్యేగానే అందరూ గుర్తిస్తారు. పల్లె రఘునాథ్ రెడ్డి అనేది ప్రతి ఒక్కరికి నోటెడ్. బాగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాక వాళ్ళ కష్టాల్లో బంధువు మాత్రం ఉండడమే కాకుండా అన్ని విషయాలను కోఆపరేట్ చేస్తున్నాను. కాబట్టి ఒక వ్యక్తిత్వం, అది పర్సనల్ ఇమేజ్ కూడా బాగా పెంచుకోవడం జరిగింది. దీనికి తోడు నాకు అడ్వాంటేజ్ ఏమంటే లెక్చర్గా 20 ఏళ్ళు పనిచేశాను. రాత్రి 3 దినానికి 14 గంటల పాటు ఐ హావ్ నాట్ సీన్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆల్సో. లక్షల మీద సెలవు చెప్పాం. ఇంకా విద్యా సంస్థలు నాకు 70 పైచలకు ఉన్నాయి. 4,000 మంది ఎంప్లాయీస్ నా దగ్గర పనిచేస్తారు. విద్యార్థులు 100,000 మంది ఇక్కడ నుంచి చదువుకుంటారు. విద్యావేత్తగా, రాజకీయవేత్తగా ప్రజల్లో ఉంటుంది. ఎందుకంటే పార్టీకి లాయల్గా ఉంటా, హానెస్ట్గా ఉంటా, ట్రాన్స్పరెంట్గా ఉంటా, నాన్ కాంట్రవర్షియల్గా ఉంటా, ఇన్ని వ్యవస్థలు ఉన్నా రాత్రి మూడు కష్టపడతా. అసెట్ టు ద పార్టీ, అసెట్ టు ద పబ్లిక్. అందుకని పుట్టపర్తిలో ఇమేజ్ ఉంది. ఈసారి నా విజయాన్ని ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు మీరు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు, బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు లేకపోతే జగన్ గారు గెలుపు గుర్రాలని చూసి చేసి మరీ ఈ నియోజకవర్గాలు మార్పులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ డిస్టిక్లో కూడా చాలామందిని మార్చేశారు.
వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకంతోనే మారుస్తున్నారు. ఆ రకంగా పుట్టపర్తికి కూడా గెలుపు గుర్రాన్ని తీసుకొచ్చి పెడితే మీకు చెక్ పెట్టినట్టే కదా. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనతో చేస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇక్కడ పనికిరాని వ్యక్తి, 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, పవర్ ఇచ్చారు, ఆయన బటన్ నొక్కుతున్నాడు. ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయని వ్యక్తి అక్కడ ఏ విధంగా చేస్తాడు? ఈ ఇంట్లో ఉండే చెత్త పక్కింట్లోకి పోయి చెత్త వేస్తే బంగారం అవుతుందా? ఇక్కడ సక్సెస్ఫుల్ కానివాడు అక్కడ సక్సెస్ఫుల్ అవుతాడా? ఇక్కడ సక్సెస్ఫుల్ అయినోని అక్కడ పెట్టాలా కావాలంటే? కాబట్టి ఇది చాలా చాలా తీవ్రమైన పరిస్థితులు, అల్లా కల్లోలం అయిపోతుంది, అస్తవ్యస్తం అయిపోతుంది. వాళ్ళు సర్వేలు చేసుకొని అక్కడ గెలుస్తారన్న క్యాండిడేట్నే బరిలో దింపుతున్నారు. ఎటువంటి పరిస్థితులు ఇక్కడ గెలవని అక్కడ గెలిచే ప్రసక్తే లేదు. అక్కడే అక్కడుండే క్యాడర్లకు వ్యతిరేకంగా పనిచేస్తారు. లేనిపోయిన అడ్డంకులు కష్టాలు తీసుకొచ్చి పెట్టుకుంటున్నాను నాకు అనిపిస్తుంది. ఇది కరెక్ట్ అయిన విధానం కూడా కాదు. వాళ్ళ పార్టీ నాయకులే, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని హర్షించడం లేదు. ఆయన అంతా ఒకరి మాట విన్నాడు, సీత ఒకరి మాట విన్నట్టు ఆయన ఒకరి మాట విన్నాడు. కాబట్టి వాళ్ళ కర్మ అనుభవిస్తారు తప్పకోకుండా. సో అది మటుకు మీకు ఇంపాక్ట్ అవ్వదు, ఎఫెక్ట్ అవ్వదు? ఏమాత్రం ఇంపాక్ట్ కాదు, మాకు అడ్వాంటేజ్. ఇంకా అడ్వాంటేజ్ ఇంకా డెఫినెట్గా ప్రతిపక్ష పార్టీలకు చాలా మంచి ఆయుధం మాకు ఇచ్చినట్లే. ఇలా మార్చడం వల్ల కొత్త వ్యక్తి తీసుకొస్తే అక్కడ ఉన్న జనాల్లో కూడా కొంత వ్యతిరేకత. ఆడ పార్టీలో పనిచేసిన వ్యక్తి, 5 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తి, 5 సంవత్సరాల కష్టాల్లో నష్టాల్లో బాధల్లో సమస్యల్లో ఆ ప్రజలతో కలిసిమెలిసి వ్యక్తిని కాదని ఈ 2 నెలలకు మనిషి పట్టుకొస్తే ఆ కష్టపడిన వ్యక్తి పరిస్థితి వాళ్ళకి అబద్ధతా భావం ఉంటుంది కదా. అది అది ట్రాన్స్ఫర్ చేయడం ఇంకోటి, ఇంకా అన్నిటికన్నా ఉద్యోగం వస్తారు ట్రాన్స్ఫర్ చేసేదానికి, కరెక్ట్ కూడా కాదు. ఏదో అరాకొర అక్కడక్కడ వీలైన పరిస్థితుల్లో అకామిడేషన్ చేయొచ్చు, కానీ ఇదే వృత్తిగా పెట్టుకొని ఎంప్లాయీస్ మరి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతా అంటే ఎవడు ఏ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేడు, నమ్ముకోలేడు. ఉదాహరణగా నా నియోజకవర్గంలో నేను రోడ్లు కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేశాను. ఎందుకు? నాకు ఓట్లు వేస్తాను కాబట్టి. ఇది మార్చడం అనేది సరైన పద్ధతి కాదు. ఇంకోటి సార్, ఇప్పుడు అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా నమ్ముకున్నది వ్యక్తులనో వ్యవస్థనో కాకుండా ఎక్కువగా వాళ్ళు నమ్ముకున్నది, వాళ్ళు ఏదైతే నవరత్నాల పేరు చెప్పి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చారో, ప్రతి నెల ఏదో ఒక రూపాయి వాళ్ళకి డబ్బులు పంచడము లేకపోతే బటన్ నొక్కి డబ్బులు పంపడం, వీటి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారు. ఈ సంక్షేమం అంటే ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా డబ్బు అందించాము, వాళ్ళు ఖచ్చితంగా మాకు ఓటేస్తారన్నది ఆ నమ్మకంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇదే అడుగుతున్నాను. ఇప్పుడు ఈ డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఓటేరా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ కృతజ్ఞత భావం సూపర్ అంటారా? అంటే చాలామందికి అర్థం కాని విషయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాడు అనే ప్రచారం ఉంది, కానీ వాస్తవం కాదు. ఎందుకంటే మేము ఇల్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, బియ్యం కార్డులు ఇచ్చాం, లోన్లు ఇచ్చాం. ఆయన అదనంగా చేసింది ఏమీ లేదు, అదనంగా చేసింది ఏమీ లేదు. అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఇవన్నీ నేను చెప్తాను దానికి ఏ ఆన్సరు. ఇంకా మేము చంద్రన్న సంక్రాంతి సరుకులు ఇచ్చేవాళ్ళం, చంద్రన్న రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం, చంద్రన్న క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళం, ఆ 3 ఇంటి రద్దు చేశాం. పెళ్లి కానుక ఇచ్చేవాళ్ళం, ఎస్సీ ఎస్టీ బీసీలో పెళ్లి జరిగితే 50,000 రూపాయలు క్యాష్ చెక్ ఇచ్చేవాళ్ళం, ఆ పెళ్లి కానుక తీసేసాడు. అన్నా క్యాంటీన్లు ఎంఆర్ ఆఫీసుకి ఎండిఓ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు కడుపు నుండి కన్నం తినాలా హెడ్ క్వార్టర్స్కి వస్తే అని చెప్పి అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి మంచి భోజనం అది క్యాన్సిల్ చేశాడు. నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఈ రాష్ట్రంలో ఉండే యువత 100,000 మందికి గ్రాడ్యుయేషన్ అయ్యింటే లేకపోతే ఐటీ అయ్యింటే 2,000 రూపాయలు నెలకి ఇచ్చేవాళ్ళం, అది రద్దు చేశాడు. చంద్రన్న బీమా ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా 5 లక్షలు ఇచ్చేవాళ్ళం, అది తీసేసాం. కాబట్టి లోన్స్ ఇచ్చేవాళ్ళం, ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీకి 1,50,000, 1,50,000, 2 లక్షలు ఇచ్చినాం, అది తీసేసాం. కాబట్టి ఆయన చెప్పినవన్నీ 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? లేదు. జాబ్ క్యాలెండర్ లేదు. బట్ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాల వ్యవస్థ ఇవన్నీ మేము ఇచ్చాము, 2,50,000 ఉద్యోగాలు ఇచ్చాము. సభలోనూ జగన్ గారు చెప్తుంటారు కదా. అవి కాదు ఉద్యోగాలు, అంటే మటన్ మార్కెట్ ఇచ్చేటివి, ఫిష్ మార్కెట్లు ఇచ్చేటివి, 5,000 రూపాయలు వాలంటీర్లకు ఇచ్చేటివి, ఇవి ఉద్యోగాలు కాదు. చంద్రబాబు నాయుడు గారు మాదిరి కంపెనీలు రమ్మని కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి 1,00,000 మందికి ఉద్యోగాలు. ఉదాహరణ కియా ఉంది అనంతపురం జిల్లాలో. ఇది
ప్రపంచంలో ఉండే 5 కంపెనీల్లో ద బిగ్గెస్ట్ కంపెనీ ఇది, లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కంపెనీ. దీనిలో దాదాపు 13,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వచ్చింటే, తెలుగుదేశం పార్టీ మొత్తం అధికారంలోకి వచ్చింటే ఇంకో 10,000 మందికి వచ్చేటివి ఆ యాన్సెలరీ యూనిట్స్ వచ్చేటివి. ఇటు ఎయిర్ బస్ పెట్టేంటి అది లేదు. అదేవిధంగా ఐటీఐ క్యాడర్ పెట్టేంటి అది లేదు. కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఐ పెట్టేంటి నాసిన్ అది రాలా. ఏషియన్ పెయింట్స్ పెట్టేంటి అది రాలా. ఎన్నో కంపెనీలు అనంతపురం జిల్లాకి తీసుకొచ్చినవన్నీ వీళ్ళ కమిషన్లకు వీళ్ళ బెదిరింపులకు భయపడి వాళ్ళు ఇక్కడి నుంచి వదిలిపెట్టి తమిళనాడు పాలు బతికి వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ రావాలి, కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 100,000 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి చైనా కావచ్చు, మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, అమెరికా కావచ్చు ఉద్యోగాలు చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ. ఆయనకు విజన్ ఉంది, ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఇండియన్ కాలు పెట్టాడు, టెక్నాలజీ పెంచాడు. ఇక్కడ బాగా పని చెందిన వాళ్ళంతా విదేశాలు పోయి అక్కడి నుంచి కుటుంబాలు పోషిస్తున్నారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుటుంబాలన్నీ కొన్ని చాలా వరకు బాగున్నాయంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆలోచన విజయం లేదు. మటన్ మార్కెట్లు ఇస్తే లాభం ఉంది, పెట్రోల్ బంకులు ఇస్తే లాభం ఉంది. ఒక స్టేటస్ ఉద్యోగాలు రావాలి. గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, కానిస్టేబుల్ ఉద్యోగాలు చేయడం, టీచర్ ఉద్యోగాలు చేయడం, ఏదో చిన్న చిన్నవని చేసుకుంటూ పోతాంటే ప్రజలకు ఉపయోగం లేదు, పూర్తి అబద్ధాభావం వచ్చింది. ఒక్కటే క్వశ్చన్, ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఓటో జీతం ఇస్తారు చాలా రాష్ట్రాలు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. నెలకు ఖచ్చితంగా 1వ తేదీ జీతాలు ఇవ్వలేని రాష్ట్రం ఏదైనా ఒకటి ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా పెన్షన్స్ పెన్షన్ రావడం లేదు, చాలామంది కార్నీలు జీతాలు రావడం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరన్నా రిటైర్ అయితే మేము ఆ రోజే చెక్ ఇచ్చేవాళ్ళం, ఈరోజు 2 నెలలు అయింది, అతి లేదు, గతి లేదు, పట్టించుకునే పాపాన్ని పోలేదు. ఈరోజు మూక ఉమ్మడిగా దారి జరుగుతాను జగన్మోహన్ రెడ్డి మీద. అంగన్వాడీ టీచర్స్ ధర్నా చేస్తున్నారు, మున్సిపల్ కార్మికులు చేస్తున్నారు, ఆశా వర్కర్లు చేస్తున్నారు, సమగ్ర శిక్షణ చేస్తున్నారు, వాలంటీర్లు చేస్తున్నారు, మొత్తం అన్ని వర్గాల ప్రజలు ఆయన మీద దాడి చేస్తున్నారు. అంటే ఇంతకంటే అన్నీ ఏమి ఉండదు. అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం కారణాలు చాలా కర్నూలు చావుక వేరే కారణాలన్నట్లు ప్రతి ఒక్కటే ఆయన మీద అన్ని పార్టీలు కూడా ఆలోచన చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వలన ఇది అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారింది. 12,00,000 కోట్ల రూపాయల వరకు అప్పులు వచ్చాయి, వడ్డీ కట్టలేని పరిస్థితికి వచ్చాం. 2, అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మానభంగాలతో ఈ రాష్ట్రం అట్టుడికి పోతుంది. అన్ని వర్గాల ప్రజలకు నరకం చూపిస్తున్నాడు, రాక్షసవాలు జరుగుతుంది, అరాచక ఆంధ్రప్రదేశ్కి మారింది. రైతులకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పాడు. ఈ రోజున రైతు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, డ్రిప్పులు లేవు, స్ప్రింక్లర్లు లేవు, రుణమాఫీ లేదు, పెస్టిసైడ్స్ లేవు, ఉచిత ఇవ్వడం లేదు, సరఫరా చేయడం లేదు, కన్సెషన్స్ ఇవ్వడం లేదు కూడా. రైతు దాదాపు 3,500 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఇది ఆత్మహత్యల ప్రదేశంగా మార్చాడు. అదేవిధంగా అమరావతి, ఇది ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన రాజధాని. భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది, రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. దానికి కారణం టీడీపీ గవర్నమెంట్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అమరావతి అంశం వచ్చింది కాబట్టి అమరావతి మీద అనేక క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీ టీడీపీ గవర్నమెంట్లో అక్కడ ఇన్సైడ్ ట్రేడ్ జరిగిందను, మొత్తం అక్కడ ఉన్నది మొత్తం ఈ ఒక వర్గం వాళ్ళు ఎక్కువగా భూములు కొన్నారను, ఆ అంశంతోటే 3 రాజధానులు అన్నది డివైడ్ చేయడం జరిగింది అన్నది ఇక్కడ వీళ్ళు చెప్తున్న మాట. రాజధాని అనేది సెంట్రల్ పాయింట్, అది దేనికైనా కూడా రాజధాని గుండె లాంటిది, శరీర భాగాల్లో గుండె ఏమంటే రాజధాని అది. హైదరాబాద్ బికాస్ ఆఫ్ హైదరాబాదే తెలంగాణ సర్వయ్యతుంది. హైదరాబాద్ రాజధాని వల్ల అక్కడ వచ్చే ట్యాక్సెస్, ఆడ వచ్చే ఆదాయం 70% వస్తుంది. ఈ 70%ే తెలంగాణ కాపాడుతుంది, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఉపయోగపడుతుంది. పక్కనుండే బెంగళూరు తీసుకుంటే చెన్నై, బెంగళూరు వల్ల మొత్తం కర్ణాటక రాజధాని అంతా ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ తీసుకుని తమిళనాడులో చెన్నై రాజధాని ఇంప్రూవ్ అవుతుంది. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలను అనుకున్నంతగా అభివృద్ధి సాధించాలంటే క్యాపిటల్ సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అమరావతి అనేది పవిత్రమైన కృష్ణానది ఒడ్డున శ్రీకాకుళం నుంచి చిత్తూరుకు మధ్యలో ఈక్వల్ డిస్టెన్స్లో అన్ని ఆలోచన చేసి పెట్టాం. 54,000 ఎకరాల ఆస్తి ఉంది అక్కడ, సెక్రటేరియట్ ఉంది, తర్వాత సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, కౌన్సిల్ ఉంది, హైకోర్టు ఉంది, గవర్నర్ బంగ్లా ఉంది,
ఒక 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఐఏఎస్ క్వార్టర్స్ వస్తాయి, ఐపీఎస్ క్వార్టర్స్ వస్తాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ వస్తాయి. ఇంకా పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, స్వయంకృతంగా సంపాదిస్తుంది. దాన్ని అక్కడ కంపెనీలకు, ఫ్యాక్టరీలకు ల్యాండ్ ఇస్తే 1,00,000 కోట్లు వస్తాయి. క్యాపిటల్ సిటీనే తర్వాత దాన్ని సంపాదించుకునే శక్తి వచ్చిన దాన్ని ఏదో మూర్ఖంగా, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందని మూర్ఖంగా 3 రాజధానులు చేసి 3 ముక్కలు చేస్తే ఎక్కడైనా రాజధానులు అన్నీ ఒక చోట ఉండాలి. సచివాలయం ఏమో అక్కడ పెడతాడు, అసెంబ్లీ ఎక్కడ పెడతాడు, హైకోర్టు ఎక్కడ పెడతాడు. ఒక మనిషి 3 చోట్ల పోవాలంటే ఎంత ఇబ్బంది.